Namo Venkatesaya Sri Venkateswara Bhakti Channel Prekshakulaku Bhogi Panduga Subhakankshalato Adhyatmika Visheshalaku Swagatam Munduga Pradhanamsalu Tirumala Srivarini Darshinchukunna Nara Chandrababu Naidu Andhra Pradesh Mukhyamantriki TTD Adhikarula Ghana Swagatam రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం భోగి మంటలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికిన భక్తులు దేశవ్యాప్తంగా ముగిసిన తిరుపావై పాసుర ప్రవచనాలు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో గోదాదేవి కళ్యాణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయుడు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉన్నారు. శ్రీవారి దర్శనార్థం వైకుంఠం ఒకటి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ముందు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఆలయ అర్చకులు ఇస్తిక పాల్ స్వాగతం పలికారు. ఆపై ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. తర్వాత ఈవో జేఈఓలు శ్రీవారి ప్రసాదాలను, డైరీ క్యాలెండర్లను, శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులకు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా శుభాకాంక్షలు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, టీటీడీ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కూడా అన్ని విధాల ప్రయత్నం చేసి ప్రజలకందరికీ కూడా మెరుగైన దర్శనం ఇప్పించాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికప్పుడు అందజేయాలనే ఉద్దేశంతో భక్తిభావంతో పనిచేస్తున్నారు. దేశంలోనే ఇంత పవిత్రంగా నిర్వహించే దేవాలయంలో ఇది మొదటిది. అదే సందర్భంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి గారిని మొక్కుకుంటే ఆ మొక్కులు తెరుస్తారు. అంతేకాకుండా ప్రపంచమంతా శాంతిగా ఉండడానికి వెంకటేశ్వర స్వామి ఎప్పటికప్పుడు అనుగ్రహిస్తూ అన్ని విధాలు ఆశీర్వదిస్తున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంజాయ్ చేసుకోవడం, అది కూడా భోగి పండుగ రోజు దర్శనం చేసుకున్నాను. నేను ఒకటే కోరుకున్నాను, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఆనందమైన జీవితం గడపాలని కోరుతున్నాను. దానికి వెంకటేశ్వర స్వామి నిండు మనసుతో ఆశీర్వదించి మానవాళికి అన్ని విధాల శుభం కలిగే విధంగా చేస్తారని ఆశిస్తూ అందరి తరపున మరొకసారి వెంకటేశ్వర స్వామికి నా నమస్కారాలు, భక్తి వందనాలు. ఊరు వాడ సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో భోగి పర్వదినాన్ని ప్రజలు ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. ఈ భోగి పండుగ దక్షిణాయనానికి అలాగే ధనుర్మాసానికి
ఆఖరి రోజు. మకర సంక్రమణానికి తొలి రోజు. రైతులకు పొలం పనులన్నీ పూర్తయి పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. చేతికందిన పంటను ఇంటికి తెచ్చుకుని భోగ భాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి పండుగ అని పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పెద్ద పండుగలో తొలి రోజు భోగి. గజగజ వణికించే చలిని ఊరి పొలిమేరలకు పారదోలుతూ తెల్లవారుజామునే చిన్న పెద్ద అందరూ భోగి మంటలు వేసుకున్నారు. మహిళలు తలంటు స్నానాలు ఆచరించి ఇంటి ముంగిట అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెల రోజుల పాటు తిరుప్పావై పాసుర ప్రవచనాలు భక్తజన రంజకంగా జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో 30 రోజుల పాటు నిర్వహించిన తిరుప్పావై పాసుర ప్రవచనాలు ఘనంగా జరిగాయి. చివరి రోజైన ఆదివారం గోదా రంగనాథుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. తిరునగరి వాసులు గోదాదేవి కళ్యాణాన్ని కన్నులారా గాంచి తన్మయులయ్యారు. తన పాసుర గానంతో శ్రీరంగనాథుణ్ణి సేవించి ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు గోదాదేవి. ఇందుకు చిహ్నంగా ప్రతి ఏటా ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం, ఆండాలమ్మవారికి ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరులో నెలవైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో గోదాదేవి పల్లకీ ఉత్సవం జరిగింది. అమ్మవారిని చూడు చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఆలయం నుంచి మేళతాళాల నడుమ భోగి తోట వరకు ఊరేగించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని సేవించి పరవశించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సూరవనం గ్రామంలో కొలువైన గోదాదేవి అమ్మవారికి రథోత్సవం విశేషంగా జరిగింది. సకల శోభితంగా అమ్మవారిని అలంకరించిన అర్చకులు రథంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. ఊరేగింపు అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. విజయనగరం భక్తుల గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించింది. నెల రోజుల పాటు నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదా కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి నిలువెత్తు విగ్రహమూర్తిని అందంగా అలంకరించి ఊరేగించారు. మహిళలు నెయ్యి దీపాలతో ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన గోదా రంగనాథులను వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తన్మయులయ్యారు. కరీంనగర్ జిల్లా వినాయకనగర్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. అందంగా అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేశారు. తరువాత భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు మంగళ వాద్య ప్రయుక్తంగా కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. వరంగల్లో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో చివరి రోజున ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై జరిపిన తలంబ్రాల ఘట్టం భక్తులను ముగ్ధులను చేసింది.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఊలలాడించింది. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి భగవంతుని యొక్క ఆ ఐదు స్థానములేవైతే ఉంటాయో, అవతారములేవైతే ఉంటాయో, నారాయణమే నమక్కే పరే తరువాన్ అన్నటువంటి వాక్యం ద్వారా వైకుంఠేతు పరే లోకే శ్రియాసార్ధం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మా భక్తై భాగవతి సహన్నరీతిగా పరమపదనాథుడు అక్కడ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ అన్న రీతిగా స్వామి అక్కడ వేంచేసి ఉండి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. ఆలయ ఆవరణలోని అలంకార మంటపంలో ఉభయ దేవేరుల సమేత కళ్యాణ వెంకటేశ్వరుని కొలువు తీర్చి సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు. తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అడుగడుగునా హారతులు సమర్పించి గోవిందనామ స్మరణతో తరించారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. ఏళ్ల క్రితం అవతరించిన శ్రీ వైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుని చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. సకల వేదాల సారం దివ్య ప్రబంధరాజు తిరుప్పావై, ఆధ్యాత్మిక వాంగ్మయానికే శిరోభూషణం తిరుప్పావై. 30 పాసురాలు అనుసంధానించిన వారు శ్రీహప్పతి దివ్య కటాక్షాన్ని పొందుతారంటూ ఈ ద్రవిడ పాసురాల మాలికను తల్లి గోదాదేవి శ్రీహప్పతికి పాదార్పణగా సమర్పించింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-7677-0877-222-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org/www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ నాలా బజార్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. గోదా రంగనాథ స్వామివారికి పాంచరాత్ర ఆగమ పద్ధతిలో అర్చక స్వాములు కళ్యాణాన్ని జరిపారు.
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలు క్రతువులను పూర్తి చేసి కమనీయంగా కళ్యాణం నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ నామాల గుండెల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదారంగనాథుల కళ్యాణోత్సవం శుభాయమానంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై విశేషంగా అలంకార భూషితులను చేసిన గోదారంగనాథులను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం జరిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ధనుర్మాస ఉత్సవాల శోభతో ప్రకాశించాయి. స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక సేవలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. భగవద్ రామానుజాచార్యులు చెన్నకేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గోదా రంగనాథుల కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని పంచింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన వేద పండితులు మేళతాళాలు మంగళ వాద్య ప్రయుక్తంగా పలు వైదిక క్రతువులను నిర్వహించాక ఎదుర్కోలు ఉత్సవం మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను జరిపారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సుబ్బారావుపేట గ్రామంలో గోపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. భారతీయ సనాతన ధర్మంలో గోవును ధర్మదేవతగా సకల దేవతా స్వరూపంగా భావించి పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ధనుర్మాసంలో గోమాతను సేవించడం సకల శుభకరం. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గోపూజ జరిగింది. గోమాతను పసుపు కుంకుమలతో చూడచక్కగా అలంకరించి భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరులోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గోపూజోత్సవం జరిగింది. అలిమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత గోమాతకు జలాభిషేకాన్ని నిర్వహించి పసుపు కుంకుమతో అర్చించి నూతన వస్త్రాలతో అలంకరించారు. లక్ష్మీ అష్టోత్తరాలతో గోమాతను సేవించి కర్పూర హారతులు సమర్పించారు. కోలాటాలు భజనలు గొబ్బెమ్మ పాటలతో భక్తులు ఆడిపాడారు. అలాగే చిత్తూరులోని శ్రీ కోదండరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. శ్రీరంగనాథుని భక్తుడైన నమ్మాళ్ వారుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై శ్రీ కోదండరామస్వామి వారిని గోదాదేవి అమ్మవారిని శ్రీ రామానుజాచార్యుల వారిని అర్చించి హారతులు సమర్పించారు. నమ్మాళ్ వారు రచించిన 1008 పాశురాలను గానం చేసి లక్ష తులసీ దళాలతో అర్చించారు. విజయనగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవింద నామస్మరణతో పులకించింది. ఉదయపూర్వమే స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు గోవింద నామస్మరణతో పులకించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు సహస్రనామాల సహితంగా ప్రత్యేక అర్చనలు ఆరాధనలు నిర్వహించారు. చక్కగా అలంకరించి ధూపదీప సమర్పించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా తునిలోని పాత బజార్లో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తులసి మాలలతో స్వామివారిని అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని రేవూరు గ్రామంలో నిలవైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం అభిషేకం తోమాల సేవ తిరుప్పావై సామూహిక కుంకుమార్చనలు విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. నిజామాబాద్ సుభాష్ నగర్ లోని రామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అభిషేకం జరిగింది. సీతారాములు గోదాదేవి అమ్మవారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. మహబూబ్ నగర్ జిల్లా పరిమళగిరి గొట్టపై కొలువైన శివాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం భక్తులను తన్మయులు చేసింది. ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసంలో గోమాతను అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. పూజా సంకల్పం విఘ్నేశ్వర పూజ చేసి పసుపు కుంకుమలతో గోమాతను అర్చించి లక్ష్మీ అష్టోత్తరాలను పారాయణం చేశారు. అలాగే ప్రకాశం జిల్లా కుప్పోలు గ్రామంలో కొలువైన శ్రీకృష్ణ మందిరంలో గోపూజ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన గోపూజోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో గోవుమాతల్లిని పసుపు కుంకుమలతో అర్చించి వస్త్ర సమర్పణ చేసి నైవేద్యం సమర్పించారు. భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన విజి శ్రీనిధి బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. దానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.